ఇంట్లో కరెంటు పోల్ కట్టడం ఏందమ్మా? అట్లా కాదు కదమ్మా, దాన్ని చేయాలంటే ఈ ఇంటికంటే ఎక్కువ లెక్క అడుగుతారు వాళ్ళు ఎలక్ట్రికల్. అట్లా చేసే కాదు ఇంటింటికి. అందుకే మాకు ఇండ్లు లేదా, ఇది ఇండ్లు ఉందిలే కానీ దీంట్లోకి లేదా కరెంటు పోలే. ఆడ ఇంట్లో అడగను, వంట రూమ్లోనా? నీకు ఎట్లా లో చేసినారమ్మా ఇల్లేనా? హౌసింగ్ ఇండ్లా ఇది? అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కట్టించినదా? ఎట్లా కట్టించిన తల్లి ఇట్లా? ఏ ఎలక్ట్రికల్ ఏ ఇక్కడ ఏయింది రమ్మనండి మా. నేను చూడు నట్టింట్లో ఉంది. నువ్వు తీసి పక్కన వేపడానికి స్పేస్ ఉంది కదా, ఎందుకు లేదు? ఇది ఒక్క పోల్ షిఫ్ట్ చేసి పక్కన పెట్టడానికి ఎందుకు లేదు? ఏం చెప్తున్నా నాకు అర్థం కాదు. పక్కన ఇల్లు ఏం లేవు. సరేలే, అది తర్వాత విషయంలే. నువ్వు వేయడానికి లేదని నువ్వు ఎట్లా చెప్తావు? ఒకటేసారి పక్కన ఉంది చూడు. అది కాదు, స్టీల్ పోల్ పెట్టినావు. ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఎంత ప్రమాదం జరుగుతుంది? అవును, ఐ అండర్స్టాండ్. ఇంటి నట్టింట్లో అయితే ఉండకూడదు కదా అంటనా? అది చూడు, వంటింట్లో ధ్వజస్తంభం పెట్టినట్టు పెట్టినారు. ఇట్రా ఇదిగో, ఇడేయడానికి ఏమవుతుంది? మంచి చేతుల్లో పనే కదా. ఎన్నాళ్ళు పడుతుంది? వారంలో అయిపోతుందా? షూర్ కదా? మాట్లాడి ఫోటో తీసుకో. ఇంట్లో నట్టింట్లో ఉంది చూడు. ఆడ తీసుకొని ఇక్కడ సైడ్ ఇచ్చేసి ఇల్లదే లే. ఇంక మళ్ళీ నువ్వు అన్ని నువ్వు ఏమైనా ఆల్తి పెట్టి సర్వే చేస్తావా? గుణాదికి పక్కనే ఉందిలే కండక్టరా? అదే ఇది 11 కేవి నిలబడదు. అర్థం కాలే. అవును అవును, ఇప్పుడు ఏమైంది? ఆడ తీసి ఆ పైపు దగ్గర ఏర్లే, పక్కనే వేస్తారులే. పక్కన వేస్తారు, ఇబ్బంది లేదు. చేస్తారులేమ్మా? ఎవడిది సంగలపా? ఇది చూసుకొని ఇది షిఫ్ట్ చేయించేసి సరేనా? వాళ్ళు షిఫ్ట్ చేస్తారు నట్టింటట్టు. జోరు నేను అట్లా వచ్చిన వాళ్ళు ఏం చెప్పిన? అది చేస్తాను అల్లే. ఆడ కాలవది ఏమైంది? అంటే ఏం ఏం సమస్య ఏమైంది? అర్థం కాలే. నేను ఇప్పుడు నేను అటుకు వచ్చినా కదా. లైట్లు ఎవరు అట్లా వేసినారు? ఇంకా లైట్ ఎందుకు అట్లా వెలుగుతుంది ఈ టైంలో? అయినా చూడదా దీనిలో? ఎవరిండ్లు? ఏంది డైరెక్ట్ స్విచ్ ఉంది లే మాడ? ఏడా నీళ్ళు పోవటం రైతు వాళ్ళ వాళ్ళ భూమి అది. ఎండిఓ గారు, ఎండిఓ ఇది ఏంది లైట్ డైరెక్ట్ ఇచ్చినారు? ఇంకెన్నైతే మిగులుతాయి మీకు లైట్లు? లైట్లు కాలిపోవా? ఓ స్విచ్ పెట్టలేకపోతే ఎట్లయితుందండి? రాసుకో రాసుకోండి. ఊరికే చేపించేది తల ఊపిపోతా అంటే ఏంది ఉంటుంది? నీళ్ళు
సెక్రటరీ ఎక్కడ? చూడు ఫ్లోకి అంతా అడ్డం వేసుకున్నారు. నువ్వేం చేస్తావు? ఒక్క నిమిషం అక్క, ఏం రా, నేను చెప్పిన దాన్ని ఊగొట్టేదే పని రాసుకుంటానావా? రాసుకో. కరెంటు బోర్డుకి స్విచ్ లేపేవా నువ్వు? ఎన్ని ఎన్ని లైట్లు లేపించుకోవాలా? ఎప్పుడైనా తిరుగుతానావా సందులలో? ఏం తిరుగుతానావు? ఆర్డబ్ల్యూఎస్ ముందుకు రండి. ఈ కాలువను ఆ మెయిన్ కాలువ లేక లింక్ చేయండి. మళ్ళీ వీళ్ళకు పోయినా రైతులైనా అబ్జెక్షన్ చెప్పేదే మళ్ళీ. అర్థమవుతుందా? రాసుకోండి. యాడంటే ఆడ కాదు, ఊరికే నేనేం టైం పాస్ చెప్తానట్టుందా? నాకు ఇవన్నీ మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూపించాలా? నువ్వు లైట్ల దాంట్లోకి ఎక్కడెక్కడ స్విచ్చెస్ లేవో చూసుకొని స్విచ్లు పెట్టి ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళను దాన్ని బాధ్యులుగా చేయమని రోజు ఆఫ్ చేసేది ఆన్ చేసేది. ఆ వాలంటీర్లకు ఎవరికో ఎవరికి అటాచ్ చేయండి. ఆడ కలుపుతారులేమ్మా, పెద్ద కాలువలే కలుపుతారులే. చెప్పినాలేనా ముందు? ఏ సెక్రటరీ గారు, ముందు క్లీన్ చేసేసి ఇవన్నీ వాటర్ ఫ్లో ఏర్పాట్లు చేసి, ఒకవేళ రైతులతో సమస్య అంటే కూర్చొని మాట్లాడండి. అది వదిలిపెట్టేసి ఏం జరుగుతుందో లేదన్నట్టు ఇడిచి పెట్టేసి ఎట్లయితుంది అమ్మా? బాగున్నా. నమస్తేమ్మా. నమస్తేమ్మా. ఏం ఈరోజు స్కూల్ లేదా? ఈరోజు నమస్తేమ్మా. బాగున్నా పెద్దమ్మా. చేయి సార్లే అమ్మా. హలో, బోనో, గుడ్ మార్నింగ్. అంగన్వాడి సెంటరా? ఎంత ఇస్తారు మా బాడీకి దీనికి? 1500. ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? మొత్తం ఈ సెంటర్కి ఎంతమంది వస్తారు మొత్తము? ఎంతమంది టీచర్లు, ఎంతమంది ఆయాలు? నేను అడిగేది నీ ఇక్కడే కదా, ఊరంతా నేను అడగను కదా. ఈరోజు ఈ సెంటర్లో ఉన్నా, ఈ సెంటర్ పరిస్థితి చెప్పు. 40 మంది. మళ్ళీ 22 మంది అంటావు? నీ వాళ్ళతో సంబంధం ఏమమ్మా? ఎంతమంది టీచర్లు ఇక్కడ? ఆయాలు ఇద్దరు. ఆయాలు ఇద్దరు. ఆయాలు ఇద్దరు టీచర్లా? మినీన్ మినీన్ కూడా ఇక్కడ ఇచ్చినారా? మీరు సూపర్వైజరా? ఇవన్నీ కొద్దిగా నీట్గా పెట్టుకోడు కదమ్మా. నేను వచ్చిన తర్వాత అంత ఇంత దీన్ని డెకరేషన్ చేసిన, లేకుంటే ఇది కూడా ఉండదు. నన్ను బాడిగినలేలే. తల్లిగారు ఇక్కడ స్థలం లేదా? చూపించినామా ఇక్కడ స్థలం? అంగన్వాడికి స్థలం చూపించినాం కదా. అయిందంటే ఇది పిఆర్ పంచాయతీరాజ్ ఏఈ. అందుకే అందుకే ఇద్దరిని పిలిపిస్తా. ఇద్దరైతే దొరుకుతుంది. పంచాయతీరాజ్ ఇంజనీరు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ ఇద్దరు. పిఆర్ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్కి రెండింటికి స్థలం ఇచ్చినాం కదా.
ఎవరు కట్టాలి అది? హౌసింగ్ వాళ్ళు కట్టాలి సార్. అదే మూడో డిపార్ట్మెంట్ పడకొచ్చిరి. అవును సార్. మా బేస్మెంట్ వరకునే మేము కట్టాలి సార్. హౌసింగ్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. రమ్మను. హౌసింగ్ ఏ ఉన్నా. అది వాళ్ళు. అన్న మీకు సంబంధం లే కదా హౌసింగ్ వాళ్ళు ఫస్ట్ టైం నేను ఇంటానాను అంగన్వాడి సెంటర్స్ హౌసింగ్ వాళ్ళు కడతారని. ఎప్పుడు ఇచ్చినారు ఇది? అది పేపర్ ఇచ్చినారు సార్. ఎప్పుడు ఇచ్చినారు? 3 మంత్స్. ఏయ్ గారు ఇప్పుడు అంగన్వాడి సెంటర్స్ కట్టాలని మీకు ఇచ్చినారా? ఇంకా ఇల్లే సార్. మళ్ళీ ఇప్పుడు వరకు అయితే లేదు. పోస్ట్ లో ఫస్ట్ చెప్పిండ్రు సార్ ఈ ఇల్లు శాంక్షన్ అయితే తర్వాత పక్కన పెట్టారు. ఏమి ఇల్లు శాంక్షన్ అయితే కొత్త శాంక్షన్ 25 పటాస్ ఇచ్చాం. దీని పని కాన్సన్ట్రేషన్ మీకు సర్క్యులర్ వచ్చిందా రాలేదా? కాదు ఏ లెవెల్లో వచ్చినట్టు. ఇప్పుడు ముగ్గురు ఇంజనీర్లు ఈడే ఉన్నారు. ఏ లెవెల్లో వచ్చింది మరి పేపర్ చూపి నాకు. ఊరికి అన్ని ఇవన్నీ చెప్పుకుంటా పోతాండి. మామూలుగా నాకు తెలిసి పంచాయతీ రాజ్ వాళ్ళు కట్టాలా లేదంటే హౌసింగ్ కోకల్లాలకు ఉన్నాయి వాళ్ళు కట్టడానికి. 5000 ఇళ్ళు ఉన్నాయి. 20000 ఇళ్ళు ఉన్నాయి. సిన్న హౌసింగ్ పీడికి నెంబర్ కొట్టు. హౌసింగ్ పీడికి కొట్టు. మేము బేస్మెంట్ ఇంజనీర్ సైడ్ మనం కట్టాలి. వాళ్ళు హౌసింగ్ వాళ్ళు వాళ్ళు కట్టేవాళ్ళు కాదు వాళ్ళు కట్టించే వాళ్ళు. పేపర్ ఇచ్చారు సార్. మళ్ళీ బేస్మెంట్ ఉండేవి కట్టండి అని అన్నారు సార్. బేస్మెంట్ వరకు ఉండి పాతవి కట్టండి అవి కట్టమని చెప్పారు. ఆ పాత కూడా కట్టిమని చెప్పి చెప్పినాను కదా మనం. అవి పిఆర్కి ఇచ్చారు సార్. పిడి గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సారీ టు బాదర్ పొద్దున్నే సార్. ఏం లేదు ఈ అంగన్వాడీ సెంటర్స్ శాంక్షన్ అయితే నేను ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరంలో తిరుగుతున్నాను. గొట్లూరు అనే విలేజ్కి వచ్చా. సో ఇక్కడ రెండు శాంక్షన్ అయినాయి. 4 అంగన్వాడీ 4 5 స్థలం చూపించినారు. గునాది కట్టినారు. అన్నీ కట్టినారు. దాని తర్వాత ఎవరు కట్టాలి అనే అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి మీకే మీరే అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. అవును. సో అప్పుడే మీకు సర్క్యులర్ ఏదో ఇచ్చారంట. మీరు అది క్యాన్సిల్ చేసి వేరే డిపార్ట్మెంట్ కన్నా ఇచ్చేదట్లన్నా చూసుకోండి. మీకు రిటర్న్గా వచ్చిందని నాకు మా ఏఈ అంటున్నాడు. ఆ కాపీ కూడా మీకు పంపిస్తాను చూసుకోండి అది. అండ్ రెండోది మాఘమాసం సీజన్లో నేను మొన్న నిన్న ఈతో మాట్లాడినాను. హౌసింగ్ 50% అన్న గ్రౌండ్ చెప్పేలా ఈ మంత్లో సార్ మోటివేట్ చేసుకొని కొద్దిగా స్పీడప్ చెప్పిండి. ఎందుకంటే నా దాంట్లో 15000 ఇచ్చినాము. అన్నీ ఊరు పక్కనే ఇచ్చినాం. సో విజిబుల్గా అందరూ గ్రౌండ్ అయ్యేటట్లు చూసుకోమని చెప్పాను సార్. ఓ స్పెషల్గా డ్రైవర్ని పెట్టి వాలంటీర్స్తో వెళ్తాను డ్రైవ్ పెట్టించేసారు. అది కాదు మిగతావి అర్థం కాలేదు. లేదు కోర్ట్ స్టేలో ఉండేది దానికి మనం పట్టాలే ఇలా. అవి కాకుండా ఇంకా 7000 మందికి మీరు కట్టేలా. మేము ఆల్రెడీ పట్టాల్సి డిస్ట్రిబ్యూషన్ అయిపోయారు. మరి అవి అది గ్రౌండ్ చెప్పేయండి. అవి గ్రౌండింగ్ చెప్పేయండి ఇమీడియట్గా. రైట్ సార్. డి గారు ఈ అంగన్వాడీ సెంటర్స్ ఎవరు కట్టాలి అనేది క్లారిటీ కావాలా? హౌసింగ్ పీడీతోనే మాట్లాడినా డిస్ట్రిక్ట్ హెడ్తో. మాకు సర్క్యులర్ రాలేదు ఏం రాలేదు అంటున్నాడు. బేస్మెంట్ అయిపోయినాయి ఇక్కడ. మళ్ళీ మీ అయిపోయి మా ఏవి మాకు లేదంటున్నాడు. లేదు లేదు అవన్నీ లేవంట. చూడండి స్పీడప్ చెప్పింది మీరు. ఒక డిపార్ట్మెంట్ ఒకటి హౌసింగ్ పీడికి అయితే సంబంధమే లేదంట. లేదు మీ దగ్గర సర్క్యులర్ ఉందా? ఉంటే నాకు పెట్టండి వాట్సాప్. మీకు ఆ సమస్య ఉందంటే మా దృష్టి కన్నా తీసుకురావాలి కదా. ప్రతిసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెడతానే ఉంటా అంటాము. ఇవేనా ఇంక వేరే చోట ఏమైనా ఉన్నాయా? చెప్పినావా తనకు కూడా? అతనిడి విఆర్ఓ ఆ పిల్లోడి రాప్తాడు ఎంఆర్ఓకి ఆర్ఐకి రాప్తాడు ఎంఆర్ఓ ఆర్ఐకి చెప్పినారు వెళ్ళి కలవమని చెప్పాను.